నామినేషన్ల పర్వం మొదలైనా సీట్ల సర్దుబాటు, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు కాకపోవడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాహుల్తో కుంతియా ఉత్తమ్ సమావేశమై సీట్ల సర్దుబాటు మేనిఫెస్టోపై చర్చించారు. అలాగే ఢిల్లీలో ఇవాళ సమావేశం కానున్న కాంగ్రెస్ కేంద్ర కమిటీ తెలంగాణ అభ్యర్థుల జాబితాపై చర్చించే అవకాశం లేదట. దీంతో కాంగ్రెస్ జాబితాపై సందిగ్ధత కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో మహాకూటమి నేతలు సమావేశమై ఉమ్మడి ప్రణాళిక కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీలో భట్టి విక్రమార్క, రమణ, కోదండరాం సహా గద్దర్ కూడా పాల్గొనగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు చేయాల్సిన పనులపై ఇందులో చర్చించినట్లు నేతలు తెలిపారు. ఉమ్మడి ప్రణాళికను మంగళవారం ప్రకటిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తిత్లీ తుఫాను సహాయాన్ని కూడా ప్రచారం కోసం వాడుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా అయితే ప్రచారం మాత్రం ఎవరెస్ట్ రేంజ్ లో ఉందని ట్వీట్ చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే అతి ప్రచారం కుంపముంచుతుందనే అబ్రహం లింకన్ మాటలు గుర్తొస్తున్నాయన్నారు. ఖరీఫ్ లో తగ్గిన సేద్య విస్తీర్ణాన్ని రబీలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీరు ప్రగతి, వ్యవసాయం పురోగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రాయితీ విత్తనాల సరఫరా సహా పంట రుణాల పంపిణీని ముమ్మరం చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల రాబడిని ప్రతి ఐదేళ్లకు రెట్టింపు చేయాలన్నారు. అలాగే స్వైన్ ఫ్లూ, డెంగీ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిన 800,000 కోట్లకు కేసీఆర్ లెక్క చెప్పాలని టీటీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. నమ్మి అధికారం ఇస్తే మొత్తం దోపిడీ చేశారని మండిపడ్డారు. మహాకూటమి లక్ష్యం కోసం రావుల తాను పోటీ చేయడం లేదన్న ఆయన టీడీపీకిచ్చే 11 సీట్ల విషయంపై స్పష్టత వచ్చిందని, మరో 3 సీట్లపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు. రేపు కూటమి ఉమ్మడి ప్రణాళికను ప్రకటిస్తామన్న ఆయన సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ప్రధాని మోదీ సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ముందు ఓటేయండి, తరువాత నీళ్లు తాగండి అంటూ బిలాస్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. రెండో దశలో ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఎందుకు పోరాటం చేస్తున్నారో అర్థం కావడం లేదన్న మోదీ, తమ పార్టీ రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలో కత్తిదాడికి గురైన నేపథ్యంలో విపక్ష నేత వైఎస్ జగన్ కు ఏపీ పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఆయన చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపిన పోలీసులు, ప్రతి ఒక్కరిని తనిఖీ చేయడంతో పాటు పాదయాత్రలో జగన్ తో నడిచే వారికి ఐడి కార్డులు కూడా ఇస్తున్నామన్నారు. అలాగే సెల్ఫీలు, ఆలింగనాలు లేకుండా జాగ్రత్తలు చేపట్టామన్నారు. కాగా జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసిన తనను కాదని, టీడీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్ పార్టీని మరియు కేసీఆర్ కుటుంబాన్ని దూషించిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్లనే తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కొలను హనుమంతరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో తాను అత్యంత మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం మొదలు చివరి వరకు మొత్తం వారసత్వంతోనే నడుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఛత్తీస్గఢ్ లోని 2వ దశ పోలింగ్ నిమిత్తం బిలాస్పూర్ లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలను విడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్ లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి నాయిని నరోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ భరత్ నగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారిని కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పన్నాల హరిశ్చంద్రారెడ్డి కోరారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు పన్నాల హరిశ్చంద్రారెడ్డికి మద్దతిస్తామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ వెలువడనుండగా ఇవాల్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. దీంతో 119 నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారుల నేతృత్వంలో ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 19న రాష్ట్రానికి ఢిల్లీ నుంచి 78 మంది ఎన్నికల పరిశీలకులు రానుండగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనున్నారు. అటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. 70 స్థానాల్లో బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత పరిపూర్ణానంద అన్నారు. తాండూరులో తమ అభ్యర్థి రవిశంకర్ తో గెలిచాక ప్రభుత్వ నిధులను ప్రజలకే ఖర్చు చేస్తా, అవినీతికి పాల్పడను అని ప్రమాణం చేయించారు. ఇలా మిగతా పార్టీల అభ్యర్థులెవరైనా ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల పేర్లను మారుస్తామన్నారు.
ఎయిర్ ఇండియా విమాన పైలట్ మద్యం నిబంధనలు ఉల్లంఘించడంతో వాటిని వెనక్కి రప్పించడం వార్తల్లో నిలిచింది. ఢిల్లీ టు లండన్ వెళ్లాల్సిన విమానాన్ని వెనక్కి రప్పించారు. ఆ విమానం నడుపుతున్న సీనియర్ పైలట్ ఎయిర్ ఇండియా డైరెక్టర్ కెప్టెన్ అరవింద్ కత్ పాలియా ఆల్కహాల్ పరీక్షల్లో 2 సార్లు దొరికిపోవడం కలకలం రేపింది. దాంతో ఆయన స్థానంలో వేరే పైలట్ విధుల్లో చేరి విమానాన్ని నడిపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు చేస్తున్న తనిఖీల్లో నగదు దొరుకుతూనే ఉంది. తాజాగా సంగారెడ్డిలోని కంగ్డి మండలం డేగులవాడి చెక్పోస్ట్ వద్ద అధికారులు తనిఖీలు చేయగా 2 DCM వాహనాల్లో తరలిస్తున్న 1,51,000 స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుండి హైదరాబాద్ కు ఎన్నికల్లో సరఫరా చేసేందుకే ఈ నగదు తరలిస్తున్నట్లు వారు గుర్తించారు.